Hi everyone, this is Tejaswi working as mathematics lecturer in Sir CRR College for Women, Eluru. In this video, we discuss real analysis, unit 4, differentiation. In that, we discuss problems on exercise 5b. Chain rule. If f from closed interval a comma b to capital R is derivable at c belongs to closed interval a comma b, f అనే ఒక ఫంక్షన్ క్లోజర్ ఇంటర్వెల్ ఏ కామా బి నుంచి క్యాపిటల్ ఆర్కి డిఫైన్ చేశారు. ఆ ఫంక్షన్ అనేది సి అనే ఒక పాయింట్ దగ్గర డెరివబుల్ అయ్యింది అన్నారు. సి పాయింట్ అనేది క్లోజర్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఉన్న ఒక పాయింట్. అలాగే జీ ఫ్రమ్ ఐ టు క్యాపిటల్ ఆర్ వేర్ ఐ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్, ఎఫ్ యొక్క రేంజ్ సెట్ని ఐతో డినోట్ చేసి ఈ జీ ఫంక్షన్ని ఐ నుంచి క్యాపిటల్ ఆర్కి డిఫైన్ చేశారు. ఈజ్ డెరివబుల్ ఎట్ ఎఫ్ ఆఫ్ సి. ఈ జీ ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ సి దగ్గర డెరివబుల్ అవుతుంది అయితే గనక దెన్ జీ సర్కిల్ ఎఫ్ ఈస్ డెరివబుల్ ఎట్ సి. జీ సర్కిల్ ఎఫ్ ఈ కాంపోజిషన్ ఫంక్షన్ అనేది సి దగ్గర డెరివబుల్ అవుతుంది అంటున్నారు. అలాగే జీ సర్కిల్ ఎఫ్ హోల్ డాష్ ఆఫ్ సి వాల్యూ అనేది జీ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ సి ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ సికి సమానం అవుతుంది అని ఇచ్చారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఎఫ్ అనే ఫంక్షన్ సి దగ్గర డెరివబుల్ అవుతుంది కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి అవుతుంది. అలాగే జీ అనే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ సి పాయింట్ దగ్గర డెరివబుల్ అవుతుంది కాబట్టి జీ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ సి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో వీటి ప్రొడక్ట్ వాల్యూ అనేది మనకి దేనికి సమానం అవుతుంది? జీ సర్కిల్ ఎఫ్ హోల్ డాష్ ఆఫ్ సికి సమానం అవుతుంది. ఇది మనకి చైన్ రూల్లో దీన్ని మనకి చెప్తారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5b సెకండ్ ప్రాబ్లం. బై యూజింగ్ కాంపోజిట్ ఫంక్షన్ థీరం ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎక్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. కాంపోజిట్ ఫంక్షన్ థీరంని యూజ్ చేసి ఇచ్చిన ఫంక్షన్ యొక్క డెరివేటివ్ని ఫైండ్అవుట్ చేయమన్నారు. సో కాంపోజిట్ ఫంక్షన్ థీరం మీన్స్ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూని ఇస్తుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది లాగ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి సమానం అవుతుంది. సరే, ఫస్ట్ మనం ఇచ్చిన ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద తీసుకుందాం. అంటే ఎక్స్ పవర్ ఎక్స్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద తీసుకున్నాం. ఇప్పుడు బోత్ సైడ్స్ మనం లాగ్ని అప్లై చేసాం. అంటే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎక్స్ అయింది. ఈ పవర్లో ఉన్న ఎక్స్ ముందుకు వస్తే మనకి ఎక్స్ లాగ్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు క్లియర్గా ఇక్కడ వచ్చిన ఎక్స్ ఫంక్షన్ అలాగే లాగ్ ఎక్స్ ఫంక్షన్ రెండు కూడా మనం ఫంక్షన్స్ బేసిక్ ఫంక్షన్స్ కాబట్టి అవి క్లియర్గా రియల్ లైన్లో డెరివబుల్ అవుతాయి. కాబట్టి లాగ్ ఎక్స్ అనేది డెరివబుల్ అయ్యింది కాబట్టి లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా డెరివబుల్ అవుతుంది. ఎప్పుడైతే అది డెరివబుల్ అవుతుందో దాని యొక్క డెరివేటివ్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే లాగ్ ఎఫ్ హోల్ డాష్ ఆఫ్ ఎక్స్ మనం డెరివబుల్ అవుతుంది కాబట్టి డెరివేటివ్ని అప్లై చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ యూవి మెథడ్ అప్లై చేస్తే చూడండి లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇక్కడ అంతా ఎక్స్ లాగ్ ఎక్స్. మనం బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ అప్లై చేసాం. చేస్తే ఇది లాగ్ ఎఫ్ వోల్టేజ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఎక్స్ అనేది యు, లాగ్ ఎక్స్ అనేది వి తీసుకుంటే యు వి డాష్ ప్లస్ వి యూ డాష్ ఓకే ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1. సో డినామినేటర్లో న్యూమినేటర్లో క్యాన్సిల్ అయిపోతే 1 లాగ్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మనం కరోలరీ థీరం ప్రీవియస్గా మనం నేర్చుకున్న కరోలరీ నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది లాగ్ మోడ్ ఎఫ్ హోల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి సమానం. మనకి ఇక్కడ వచ్చిన ఎఫ్ పాజిటివ్ కాబట్టి ఈ లాగ్ ఎఫ్ హోల్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 లాగ్ ఎక్స్ని దీంట్లో రీప్లేస్ చేసాం. అంటే 1 లాగ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనం ఇచ్చిందంతా ఎక్స్ పవర్ ఎక్స్. సో ఈ విధంగా మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూని ఫైండ్అవుట్ చేసాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మీన్స్ ఎఫ్ యొక్క డెరివేటివ్. మనల్ని అదేగా అడిగారు ఎఫ్ యొక్క డెరివేటివ్ని ఫైండ్అవుట్ చేయమన్నారు. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 1 లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎక్స్ అయ్యింది. ఓకే, బి బిట్ దీని యొక్క డెరివేటివ్ కూడా ఫైండ్అవుట్ చేయమన్నారు ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్. సో ఫస్ట్ మనం ఇచ్చిన టర్మ్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్. ఓకే, ఇది పవర్లో రాసుకోండి ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్. ఇక్కడ క్లియర్గా ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి లాగ్ ఎక్స్ కూడా గ్రేటర్ దాన్ 0. ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ పవర్లో పాజిటివ్, కింద డినామినేటర్ కూడా పాజిటివ్ కాబట్టి టోటల్ ఈ వాల్యూ అంతా మనకి పాజిటివ్ అవుతుంది అని రాసుకున్నాం. నెక్స్ట్ ఇచ్చిన ఫంక్షన్ని మనం ఎఫ్తో ఇండికేట్ చేసాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ అయింది.
వచ్చింది. ఇప్పుడు బోత్ సైడ్స్ మనం లాగ్ అప్లై చేసినట్టయితే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాగ్ ఇక్కడ లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ అవుతుంది. ఈ పవర్లో ఉన్న లాగ్ ఎక్స్ ముందుకు వస్తే లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ అవుతుంది. ఈ విధంగా మనం లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ వచ్చిన ఈ లాగ్ ఎక్స్ టర్మ్ ఏదైతే ఉందో అది క్లియర్గా డెరివబుల్ అవుతుంది. సో అది పాజిటివ్ రియల్ లైన్లో అది డెరివబుల్ అవుతుంది. మనకి క్లియర్గా ఎక్స్ అనేది పాజిటివ్ కాబట్టి ఇదంతా పాజిటివ్ రియల్ లైన్లో చెప్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎప్పుడైతే డెరివబుల్ అయ్యింది కాబట్టి మనం దాని యొక్క డెరివేటివ్నే అప్లై చేసుకోగలుగుతాం. లాగ్ ఎక్స్ అనేది డెరివబుల్ అయింది కాబట్టి లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా డెరివబుల్ అవుతుంది. ఎప్పుడైతే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డెరివబుల్ అవుతుందో లాగ్ ఎఫ్ హోల్ డాష్ ఆఫ్ ఎక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే దాని యొక్క డెరివేటివ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ యూవి మెథడ్ని అప్లై చేస్తున్నాం. ఇక్కడ కూడా లాగ్ ఎక్స్ అనేది యూ, లాగ్ ఎక్స్ అనేది వి. ఓకే, సో లాగ్ ఎక్స్ ఇంటూ ఒక లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ ఇంకో లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/x. ఈ విధంగా మనకి ఎంత వచ్చింది, లాగ్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ బై ఎక్స్, నథింగ్ బట్ 2 log x/x అయ్యింది. ఇది లాగ్ ఎఫ్ హోల్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. మనం ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ఒక థియరమ్ని యూస్ చేసి చేస్తున్నాం కాబట్టి ఆ కరోలరీ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాగ్ మాడ్ ఎఫ్ హోల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద రాయొచ్చు. సో ఇక్కడ లాగ్ ఎఫ్ హోల్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత, 2/x ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత, ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ అయింది. సో ఈ విధంగా మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ నథింగ్ బట్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్, ఇచ్చిన ఫంక్షన్ యొక్క డెరివేటివ్ని మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసాం. ఫిఫ్త్ ప్రాబ్లం, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ బై 1 e^1/x, ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 ఇఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0, షో దట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ 0 అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ బై 1 e^1/x అని ఇచ్చారు. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 దగ్గర, అలాగే ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ 0 అని ఇచ్చారు. ఈ విధంగా మనకి ఇచ్చిన ఫంక్షన్ డిఫైన్ చేసి మనల్ని ఇప్పుడు ఏం ప్రూవ్ చేయమంటున్నారు, అటువంటి ఎఫ్ అనేది 0 దగ్గర కంటిన్యూస్ అవుతుంది కానీ డెరైవబుల్ అవ్వదు అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనం ఫస్ట్ దీని యొక్క కంటిన్యూటీని ఫస్ట్ మనం చెక్ చేద్దాం. సో దానికోసం లెఫ్ట్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఇక్కడ ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 0 అంటే నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 దగ్గర ఉన్న ఫంక్షన్ని రాసుకుంటున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 దగ్గర ఎక్స్ బై 1 e^1/x అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో 0 రీప్లేస్ చేసినట్టయితే 0/1 ఇక్కడ ఎక్స్టెన్స్ టు 0 మీన్స్ ఎక్స్ వాల్యూస్ అన్ని లెస్ దాన్ 0. ఎక్స్ వాల్యూస్ లెస్ దాన్ 0 మీన్స్ ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా నెగిటివ్ వాల్యూస్ అని అర్థం. అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ ఏదైతే ఉందో అది నెగిటివ్ ఎక్స్ అనే అర్థం. ఎప్పుడైతే ఇది నెగిటివ్ అయిందో e^-1/x మోడల్లోకి వస్తుంది. అంటే 1/1 e^1/xలోకి అది టర్న్ అవుతుంది. సో ఇక్కడ ఈ 0 ఎప్పుడైతే మనం దీంట్లో పెట్టామో 1/1/0 అవుతుంది నెగిటివ్స్ కాబట్టి. అంటే ఆ వాల్యూ మనకి 1/1/0 మీన్స్ 1/∞, 1/∞ మీన్స్ ఈ వాల్యూ ఎంత అవుతుంది, 0. 0/ఎనీథింగ్ ఆ వాల్యూ మనకి ఇక్కడ ఎంత, 0. సో లెఫ్ట్ లిమిట్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 0. అలాగే రైట్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 దగ్గర ఫంక్షన్ ఎంత, ఎక్స్ బై 1 e^1/x అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే e^-1/xతో మల్టిప్లై చేసి e^-1/xతో డివైడ్ చేస్తున్నాం. అంటే ఈ వాల్యూ ఎక్స్ ఇంటూ e^-1/x బై 1 e^1/x ఇంటూ e^-1/x అవుతుంది. e^-1/x లోనికి మల్టిప్లై చేస్తే e^-1/x ప్లస్ e^1/x ఇంటూ e^-1/x అవుతుంది. బేసిస్ ఈక్వల్ అవుతాయి. మనం పవర్స్ని యాడ్ చేస్తే 1/x-1/x అంటే e^0 వాల్యూ మనకి ఇక్కడ ఎంత, 1 అవుతుంది. సో ఇక్కడ ఇక్కడ టర్మ్ ఎంత అవుతుంది చూడండి, ఎక్స్ ఇంటూ e^-1/x బై 1 e^-1/x అవుతుంది.
ఇక్కడ వాల్యూస్ లో మనం జీరోని రీప్లేస్ చేసినట్టయితే జీరో ఇంటూ ఇక్కడ వన్ బై జీరో మీన్స్ ఇన్ఫినిటీ, ముందు మైనస్ ఉంది కాబట్టి వన్ బై ఇన్ఫినిటీ. వన్ బై ఇన్ఫినిటీ మీన్స్ ఈ వాల్యూ అంతా జీరో. బై డినామినేటర్లో కూడా అంతే. ఇది ఇక్కడ ఎక్కడైతే ఎక్స్ కనిపించిందో దాని ప్లేస్లో జీరో పెడితే మైనస్ వన్ బై జీరో. వన్ బై జీరో మీన్స్ ఇక్కడ ఇన్ఫినిటీ, అంటే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ, అంటే వన్ బై ఈ పవర్ ఇన్ఫినిటీ. ఈ పవర్ ఇన్ఫినిటీ మీన్స్ ఇన్ఫినిటీ, వన్ బై ఇన్ఫినిటీ మీన్స్ జీరో. జీరో ప్లస్ వన్ అవుతుంది. జీరో బై ఎనీథింగ్ వాల్యూ అంతా జీరో. సో మన లెఫ్ట్ లిమిట్ వాల్యూ జీరో, రైట్ లిమిట్ వాల్యూ జీరో. సో టోటల్లీ మనకి లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ జీరోకి ఈక్వల్ అయినాయి. అలాగే ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు, జీరో. ఎక్స్ ప్లేస్లో మనకి ఇక్కడ జీరో కనుక తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అన్నారు, జీరో. ఎక్స్ ప్లేస్లో జీరో పెట్టండి అంటే ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ మనకి ఇక్కడ ఎంత ఇచ్చినట్టు, జీరో. సో ఈ టోటల్ వాల్యూ లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు కూడా ఎఫ్ ఆఫ్ జీరోకి ఈక్వల్ అయినాయి. ఎప్పుడైతే లెఫ్ట్ రైట్ రెండు ఈక్వల్ అవుతాయో ఆ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే ఆ లిమిట్ వాల్యూ అనేది ఎఫ్ ఆఫ్ జీరోకి ఈక్వల్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి లిమిట్ ఆ ఫంక్షన్కి జీరో దగ్గర ఉన్న లిమిట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఆ జీరో దగ్గర ఉన్న ఫంక్షనల్ వాల్యూకి సమానమైంది కాబట్టి ఈ కండిషన్ ఒబే చేస్తే మనం దాన్ని ఏమని చెప్తాం, కంటిన్యూస్ అని చెప్తాం. క్లియర్గా ఎఫ్ అనేది జీరో దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు దాని యొక్క డెరివబిలిటీని చెక్ చేద్దాం. దానికోసం లెఫ్ట్ డెరివేటివ్ అలాగే రైట్ డెరివేటివ్ రెండింటిని ఫైండ్అవుట్ చేస్తాం. సో ఆ రెండు ఈక్వల్ అయితే డెరివబుల్ అయినట్టు, ఆ రెండు ఈక్వల్ అవ్వకపోతే నాట్ డెరివబుల్ అయినట్టు. సో లెఫ్ట్ డెరివేటివ్ వచ్చి ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ డెరివేటివ్ ఫార్ములా లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో మైనస్, మనకు తెలుసు కదా లిమిట్ ఎక్స్టెన్స్ టు సి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. అలాగే ఇక్కడ సి ప్లస్ మనకి ఎంత ఉంది, జీరో. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో బై ఎక్స్ మైనస్ జీరో అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత, ఎక్స్ బై వన్ ప్లస్ ఈ పవర్ వన్ బై ఎక్స్ బై మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ మనకి ఇక్కడ ఎంత, జీరో. బై డినామినేటర్లో ఇక్కడ ఎంత ఉంది, ఎక్స్. న్యూమినేటర్లో ఎక్స్, డినామినేటర్లో ఎక్స్ క్యాన్సిల్, అంటే ఈ వాల్యూ వన్ బై వన్ ప్లస్ ఈ పవర్ వన్ బై ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎక్స్టెన్స్ టు జీరో మైనస్ మీన్స్ ఎక్స్ లెస్ దాన్ జీరో. ఎక్స్ లెస్ దాన్ జీరో మీన్స్ ఎక్స్ వాల్యూస్ అన్ని నెగిటివ్ వాల్యూస్ అని అర్థం. ఎప్పుడైతే ఇది నెగిటివ్ అయ్యిందో ఎక్స్, ఈ ఇక్కడ నెగిటివ్ ఎక్స్ అవుతుంది ఇండైరెక్ట్గా, అంటే మైనస్ ఆఫ్ వన్ బై ఎక్స్ టర్మ్స్ అవుతాయి. ఇక్కడ మైనస్ ఉంది అంటే పవర్లో వన్ బై ఈ పవర్ వన్ బై ఎక్స్ అవుతుంది. ఎక్స్ ప్లేస్లో మనం జీరోని రీప్లేస్ చేస్తే ఈ వాల్యూ ఎంత అవుతుంది, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ, అంటే వన్ బై ఇన్ఫినిటీ. వన్ బై ఇన్ఫినిటీ మీన్స్ ఈ వాల్యూ ఎంత, జీరో. అంటే వన్ బై వన్ ప్లస్ జీరో ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి, వన్. అలాగే రైట్ డెరివేటివ్ని ఫైండ్అవుట్ చేస్తాం. ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో. సో రైట్ డెరివేటివ్ ఫార్ములా ఎంత, లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో బై ఎక్స్ మైనస్ జీరో. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత, ఎక్స్ బై వన్ ప్లస్ ఈ పవర్ వన్ బై ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ జీరో బై డినామినేటర్లో ఎక్స్ మైనస్ జీరో. సో ఇక్కడ సేమ్ టర్మ్స్ క్యాన్సిల్ చేస్తాం, ఇది న్యూమినేటర్లో ఇది డినామినేటర్లో. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ ఇంటూ వన్ బై వన్ ప్లస్ ఈ పవర్ వన్ బై ఎక్స్ మిగిలింది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫికేషన్ కోసం ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్తో మల్టిప్లై చేసి ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్తో డివైడ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా మనం జీరోని పెడితే మన ప్రాబ్లం ఏమీ లేకుండా క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, వన్ బై ఇన్ఫినిటీ మోడల్లోకి దీన్ని కన్వర్ట్ చేయడం కోసం మనం ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుంటున్నాం. దీన్ని మల్టిప్లై చేయండి అంటే వన్ ఇంటు ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్ నథింగ్ బట్ ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్ బై డినామినేటర్లో వన్ ఇంటు ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్ నథింగ్ బట్ ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ ఈ పవర్ వన్ బై ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్. సో అంటే ఈ పవర్ జీరో, ఈ పవర్ జీరో అంటే వాల్యూ ఎంత, వన్. సో ఇక్కడ మనం లిమిట్ అప్లై చేసినట్టయితే ఎక్స్ ప్లస్లో జీరోని పెడితే ఇక్కడ వన్ బై జీరో మీన్స్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఇక్కడ డినామినేటర్లోకి వెళ్తుంది, అంటే వన్ బై ఈ పవర్ ఇన్ఫినిటీ. సో వన్ బై ఈ పవర్ ఇన్ఫినిటీ మీన్స్ ఇన్ఫినిటీ, వన్ బై ఇన్ఫినిటీ మీన్స్ జీరో. సో న్యూమినేటర్లో జీరో, డినామినేటర్లో జీరో ప్లస్ వన్. సో జీరో బై ఎనీథింగ్ ఆ వాల్యూ మనకి ఇక్కడ ఎంత అవుతుంది, జీరో. సో లెఫ్ట్ డెరివేటివ్ వచ్చి వన్, రైట్ డెరివేటివ్ వచ్చి జీరో. ఆ రెండు ఈక్వల్ అవ్వటం లేదు కాబట్టి నాట్ ఈక్వల్. ఈ రెండు ఈక్వల్ అయితేనే డెరివబుల్ అని చెప్తాం. ఆ రెండు ఈక్వల్ అవ్వటం లేదు కాబట్టి ఎఫ్ ఈజ్ నాట్ డెరివబుల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని చెప్పుకుంటాం.
సో ఈ కేసులో మనకి ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతుంది కానీ ఎఫ్ అనేది ఆ పాయింట్ దగ్గర డెరివబుల్ అవ్వటం లేదు ఆ విధంగా ప్రూవ్ చేసాం వాళ్ళు అడిగింది సెవెంత్ ప్రాబ్లం ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ వన్ బై ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్ బై ఈ పవర్ వన్ బై ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్ ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో అండ్ ఎఫ్ ఆఫ్ జీరో ఇస్ ఈక్వల్ టు జీరో షో దట్ ఎఫ్ ఈస్ నాట్ డెరైవబుల్ ఎట్ జీరో ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో దగ్గర ఎక్స్ ఈక్వల్ టు జీరో దగ్గర డిఫైన్ చేసి అటువంటి ఎఫ్ అనేది జీరో పాయింట్ దగ్గర డెరైవబుల్ అవ్వదు అని ప్రూవ్ చేయమంటున్నారు సో దానికోసం మనం డెరైవబుల్ కండిషన్ని చెక్ చేస్తాం అంటే లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ని ఫైండ్అవుట్ చేస్తాం ఆ రెండు నాట్ ఈక్వల్ అయితే నాట్ డెరైవబుల్ అని రాసుకుంటాం సో ఫస్ట్ మనం ఇచ్చిన టర్మ్స్ రాద్దాం సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో దగ్గర ఎక్స్ ఇంటూ ఈ పవర్ వన్ బై ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్ బై ఈ పవర్ వన్ బై ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్ అవుతుంది ఇప్పుడు మనం దీనికి లెఫ్ట్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో లెఫ్ట్ డెరివేటివ్ మీన్స్ మన ఫార్ములా ఏంటి లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో బై ఎక్స్ మైనస్ జీరో ఎక్స్ లెస్ దాన్ జీరో దగ్గర మనకి ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరోనే కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనం ఈ టర్మ్ని రాసుకుంటాం అంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ వన్ బై ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్ బై ఈ పవర్ వన్ బై ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్ ఓకే ఇంటూ ఇక్కడ మనకి మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీరో అంటే జీరో డినామినేటర్ యాస్టీస్గా ఉంచేసాం ఇప్పుడు మన సింప్లిఫికేషన్ కోసం ఏం చేస్తున్నామంటే ఈ పవర్ వన్ బై ఎక్స్తో మల్టిప్లై చేసి ఈ పవర్ వన్ బై ఎక్స్తో డివైడ్ చేస్తున్నాం ఈ టర్మ్కి మనం ఎక్సెస్గా ఈ పవర్ వన్ బై ఎక్స్తో మల్టిప్లై చేసి ఈ పవర్ వన్ బై ఎక్స్తో డివైడ్ చేస్తున్నాం సో మల్టిప్లై చేయండి లోనికి అంటే ఈ పవర్ వన్ బై ఎక్స్ ఇంటూ ఈ పవర్ వన్ బై ఎక్స్ ఈ పవర్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్ ఇంటూ ఈ పవర్ వన్ బై ఎక్స్ బేసిస్ ఈక్వల్ అయినాయి కాబట్టి మనం పవర్స్ అనే యాడ్ చేసుకుంటాం అంటే మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ అంటే ఈ పవర్ జీరో ఈ పవర్ జీరో అంటే వాల్యూ ఎంత వన్ డినామినేటర్లో ఈ పవర్ వన్ బై ఎక్స్ ఇంటూ ఈ పవర్ వన్ బై ఎక్స్ అంటే ఈ పవర్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్ ఇంటూ ఈ పవర్ వన్ బై ఎక్స్ అంటే ఈ పవర్ జీరో ఈ పవర్ జీరో అంటే వాల్యూ ఎంత వన్ ఇప్పుడు మనం లిమిట్ని అప్లై చేసుకుంటున్నాం ఇక్కడ ఎక్స్ టెన్స్ టు జీరో మైనస్ మీన్స్ ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా లెస్ దాన్ జీరోస్ అని ఎక్స్ లెస్ దాన్ జీరోస్ అంటే ఎక్స్ యొక్క ప్రతి వాల్యూ కూడా నెగిటివ్ వాల్యూస్ అని అర్థం అంటే ఇది పవర్లో ఉంది అంటే ఎక్స్ వాల్యూస్ నెగిటివ్స్ అయితే మైనస్ ఆఫ్ వన్ బై ఎక్స్ మోడల్లోకి ఇది కన్వర్ట్ అవుద్ది అంటే ఈ పవర్ మైనస్ ఉంది కాబట్టి ఇది వన్ బై ఈ పవర్ వన్ బై ఎక్స్లోకి కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు మనం జీరోని అప్లై చేస్తే ఇక్కడ మైనస్ ఆఫ్ వన్ బై జీరో మైనస్ ఇన్ఫినిటీ అంటే వన్ బై ఈ పవర్ ఇన్ఫినిటీ ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అంటే వన్ బై ఇన్ఫినిటీ వన్ బై ఇన్ఫినిటీ అంటే వాల్యూ ఎంత జీరో మైనస్ వన్ బై ఇక్కడ కూడా అంతే ఈ పవర్ మనం ఇక్కడ ఎక్స్ టెన్స్ టు జీరో మైనస్ అన్నాం అంటే ఎక్స్ లెస్ దాన్ జీరో సార్ అంటే ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా జీరో కన్నా తక్కువ అని జీరో కన్నా తక్కువగా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ నెగిటివ్ టర్మ్స్ అవుతాయి అంటే ఎక్స్ వాల్యూస్ అన్నీ నెగిటివ్ టర్మ్స్ ఓకే అంటే ఇక్కడ మైనస్ వస్తుంది మనకి టర్మ్స్ ఇప్పుడు జీరో పెట్టామనుకోండి వన్ బై జీరో ఇన్ఫినిటీ ముందు నెగిటివ్ ఉంది కాబట్టి వన్ బై ఈ పవర్ ఇన్ఫినిటీ అవుతుంది ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అంటే వన్ బై ఇన్ఫినిటీ అంటే ఈ వాల్యూ అంతా జీరో ప్లస్ వన్ 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 యొక్క లిమిట్ వన్నే సో వన్ వచ్చింది మైనస్ వన్ బై వన్ దట్ వాల్యూ మైనస్ వన్ అంటే లెఫ్ట్ డెరివేటివ్ వాల్యూ మనకి మైనస్ వన్ వచ్చింది అలాగే ఇప్పుడు రైట్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం జీరో పాయింట్ దగ్గర అంటే ఆర్ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ప్లస్ మన ఫార్ములా రాస్తున్నాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో బై ఎక్స్ మైనస్ జీరో ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో దట్ మీన్స్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో దగ్గర వాల్యూస్ అని సో మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో దగ్గర అంతా ఎక్స్ ఇంటూ ఈ పవర్ వన్ బై ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్ బై ఈ పవర్ వన్ బై ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్ మైనస్ ఇంకా ఎఫ్ ఆఫ్ జీరో అలాగో జీరోనే
denominator as it is ga unchesam x minus 0 ipudu numerator lo unna x denominator lo unna x cancel ipudu deeni simplification kosam manu e power minus 1 by x tho multiply chesi e power minus 1 by x tho divide chestnam ipudu e power minus 1 by x ni lopaliki multiply cheyandi ante e power 1 by x into e power minus 1 by x basis equal ayini kabatti powers ni manu add chestuntam ante e power 1 by x minus 1 by x that value e power 0 e power 0 that value 1 minus e power minus 1 by x into e power minus 1 by x and a value e power minus 1 by x whole square denominator kuda ante e power 1 by x into e power minus 1 by x and a e power 0 and a value 1 plus e power minus 1 by x into e power minus 1 by x and a e power minus 1 by x whole square ఇప్పుడు ఇలా వచ్చిన టర్మ్స్ కి మనం లిమిట్ ని అప్లై చేసుకుంటున్నాం అంటే x ప్లస్ లో 0 ని రీప్లేస్ చేస్తే ఈ వాల్యూ -1/0 మీన్స్ ఇన్ఫినిటీ ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ అంటే 1/e పవర్ ఇన్ఫినిటీ e పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ 1 బై ఇన్ఫినిటీ అంటే ఈ వాల్యూ 0 సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ e పవర్ -1/x వాల్యూ మనకి ఎంత అవుతుంది 0 సో ఆ వాల్యూ ని రీప్లేస్ చేస్తే 1 -0/1+0 అంటే దట్ వాల్యూ 1 సో రైట్ డెరివేటివ్ వాల్యూ 1 లెఫ్ట్ డెరివేటివ్ వాల్యూ -1 ఆ రెండు ఈక్వల్ అవటం లేదు కాబట్టి నాట్ ఈక్వల్ ఎప్పుడైతే మనకి నాట్ ఈక్వల్ అని వచ్చిందో క్లియర్ గా f అనేది 0 అనే పాయింట్ దగ్గర డెరివబుల్ అవటం లేదు సో మనకి ఈ కేస్ లో f అనేది 0 దగ్గర డెరివబుల్ అవటం లేదు ఓకే 8th ప్రాబ్లం షో దట్ f of x is equal to x minus a into sine of 1 by x minus a. If x is not equal to a and f of a is equal to 0 is continuous but not derivable at a. So first మనకి ఇచ్చిన ఫంక్షన్ ని రాసుకుందాం మనకి x not equal to a దగ్గర f of x value x minus a into sine of 1 by x minus a అని ఇచ్చారు అలాగే f of a is equal to 0 దట్ మీన్స్ x equal to a దగ్గర f of x వాల్యూ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు 0 సో ఈ విధంగా మనకి f ని డిఫైన్ చేసి ఈ ఫంక్షన్ అనేది a అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది కానీ డెరివబుల్ అవటం లేదు అని మనల్ని ప్రూవ్ చేయమన్నారు దాని కోసం ఫస్ట్ దీని యొక్క కంటిన్యూటీని చెక్ చేద్దాం దాని కోసం లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x వాల్యూ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x అంటే వాల్యూ ఎంత x - a * sin of 1 / x - a అలాగే ఇక్కడ టూ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఫంక్షన్ ని మనం g of x తో ఒక ఫంక్షన్ ని మనం h of x తో డినోట్ చేసాం అంటే g of x is equal to x - a అలాగే h of x is equal to sin of 1 / x - a ఇక్కడ ఫంక్షన్ సైన్ ఏదైతే ఉందో అది బౌండెడ్ అవుతుంది సైన్ వాల్యూస్ ఏవైనా కూడా మనకి బౌండెడ్ అవుతాయి కాబట్టి h of x ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఒక బౌండెడ్ ఫంక్షన్ అలాగే ఇంకొక ఫంక్షన్ g of x కి లిమిట్ ని అప్లై చేసి ఆ లిమిట్ వాల్యూ ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం లిమిట్ ఎక్స్టెండ్స్ టు a g of x is equal to లిమిట్ ఎక్స్టెండ్స్ టు a g of x అంటే మనకి ఇక్కడ ఎంత x - a x ప్లస్ లో a ని రీప్లేస్ చేస్తే a - a ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది 0 సో g of x ఫంక్షన్ కి a పాయింట్ దగ్గర లిమిట్ వాల్యూ 0 వచ్చింది సో ప్రీవియస్ గా మనం ఒక థియరం ని నేర్చుకుంటాం లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x into g of x వాల్యూ మనకి 0 అవుతుంది ఒక ఫంక్షన్ లిమిట్ ఆఫ్ g ఫంక్షన్ 0 అయ్యి f అనేది బౌండెడ్ అయినప్పుడు అని ఒక థియరం ని మనం ప్రీవియస్ గా నేర్చుకుంటాం ఆ థియరం ప్రకారం ఇక్కడ కూడా లిమిట్ ఎక్స్టెండ్స్ టు a g of x వాల్యూ మనకి 0 అయ్యింది అలాగే h of x ఫంక్షన్ అనేది బౌండెడ్ అయ్యింది కాబట్టి ఆ రెండిటి యొక్క కాంబినేషన్ యొక్క లిమిట్ వాల్యూ మనకి 0 అవుతుంది అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు a g of x into h of x వాల్యూ మనకి ఇక్కడ అంత 0 g of x అంటే వాల్యూ x - a h of x అంటే sin of 1 / x - a ఈ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది 0 సో ఇక్కడ x - a into sin of 1 / x - a అంటే మనకి ఇచ్చిందే ఇది అంటే ఈ వాల్యూ ఎంత f of x అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది 0 అలాగే మనకి f of a వాల్యూ కూడా 0 అని ఇచ్చారు కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x is equal to f of a కి సమానం అవుతుంది అంటే దీని అర్థం f అనే ఒక ఫంక్షన్ కి a అనే పాయింట్ దగ్గర వచ్చిన లిమిట్ వాల్యూ అనేది a పాయింట్ దగ్గర ఉన్న ఫంక్షనల్ వాల్యూకి సమానం అవుతుంది
కాబట్టి ఎప్పుడైతే మనకి కండిషన్ ఒబే అయిందో క్లియర్ గా మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది ఏ అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ కంటిన్యూస్ అని ప్రూవ్ చేసాం f dash of a is equal to limit extends to a f of x minus f of a by x minus a f of x plus la f of x value replace chesam x minus a into sine of 1 by x minus a minus 0 by x minus a ఈ న్యూమరేటర్ లో ఉన్న x minus a డినామినేటర్ లో x minus a క్యాన్సిల్ అంటే మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది sin of 1 by x minus a ఇప్పుడు లిమిట్ అప్లై చేసినట్టైతే x ప్లస్ లో a ని రీప్లేస్ చేస్తే a minus a దట్ మీన్స్ 0 1 by 0 మీన్స్ ఇన్ఫినిటీ sin ఇన్ఫినిటీ మనకి వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ కాబట్టి f డాష్ ఆఫ్ a అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది సో క్లియర్ గా f అనేది డెరివబుల్ అవటం లేదు ఎప్పుడైతే f డాష్ ఆఫ్ a అనేది ఎగ్జిస్ట్ అవటం లేదో f అనేది మనకి డెరివబుల్ అవ్వదు కానీ f అనేది కంటిన్యూస్ అవుతుంది కానీ డెరివబుల్ అవటం లేదు అని మనం ప్రూవ్ చేసాం షో దట్ f ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటూ sin ఆఫ్ 1 బై x స్క్వేర్ ఇఫ్ x నాట్ ఈక్వల్ టు 0 అండ్ f ఆఫ్ 0 ఇస్ ఈక్వల్ టు 0 ఇస్ డెరివబుల్ ఎవ్రీవేర్ మనకు ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేశారు x నాట్ ఈక్వల్ టు 0 దగ్గర అలాగే x ఈక్వల్ టు 0 దగ్గర అది డెరివబుల్ అవుతుంది ప్రతి పాయింట్ దగ్గర అని ప్రూవ్ చేయమంటున్నారు దానికోసం ఫస్ట్ మనం ఇచ్చిన టర్మ్స్ ని తీసుకుందాం అంటే f ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటూ sin ఆఫ్ 1 బై x స్క్వేర్ ఇఫ్ x నాట్ ఈక్వల్ టు 0 అండ్ f ఆఫ్ 0 ఇస్ ఈక్వల్ టు 0 ఇప్పుడు దీని యొక్క డెరివబిలిటీ కోసం మనకి లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇవ్వలేదు కాబట్టి లెఫ్ట్ రైట్ విడివిడిగా ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి టోటల్ గా దాని యొక్క డెరివేటివ్ డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే f డాష్ ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు మన ఫార్ములా డెరివబిలిటీ కి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 f ఆఫ్ x మైనస్ f ఆఫ్ 0 బై x మైనస్ 0 సో ఇక్కడ x నాన్ జీరో కాబట్టి మన ఫంక్షన్ వాల్యూ ఎంత x స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ 1 బై x స్క్వేర్ మైనస్ f ఆఫ్ 0 f ఆఫ్ 0 వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చారు 0 డినామినేటర్ లో ఓన్లీ x ఇప్పుడు న్యూమరేటర్ లో ఉన్న ఒక x స్క్వేర్ లో ఉన్న ఒక x డినామినేటర్ లో ఉన్న ఒక x క్యాన్సిల్ అంటే మనకి ఎంత మిగిలింది x ఇంటూ సైన్ ఆఫ్ 1 బై x స్క్వేర్ మిగిలింది ఇక్కడ మనం దీన్ని శాండ్విచ్ థీరం యూస్ చేసి దాని యొక్క లిమిట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం అంటే మనకి సైన్ వాల్యూస్ అన్నీ కూడా మైనస్ 1 కి ప్లస్ 1 కి మధ్య బౌండెడ్ అయి ఉంటాయి సో మైనస్ 1 ఈజ్ లెస్ దాన్ సైన్ ఆఫ్ 1 బై x స్క్వేర్ లెస్ దాన్ 1 అయింది ఇప్పుడు మొత్తం స్టేట్మెంట్ కి మనం x తో మల్టిప్లై చేస్తే మైనస్ x ఈజ్ లెస్ దాన్ x ఇంటూ సైన్ ఆఫ్ 1 బై x స్క్వేర్ లెస్ దాన్ x అయింది ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ ఫంక్షన్ ని తీసుకుని లిమిట్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే మైనస్ x కి లిమిట్ అప్లై చేస్తే x ప్లస్ లో 0 పెడితే ఈ వాల్యూ ఎంత అవుతుంది 0 అలాగే రైట్ సైడ్ ఉన్న ఈ ఫంక్షన్ ని తీసుకున్నాం x దానికి లిమిట్ ని అప్లై చేసాం అంటే x కి x ప్లస్ లో 0 రీప్లేస్ చేస్తే ఈ వాల్యూ ఎంత అవుతుంది 0 సో ఒక ఫంక్షన్ కి బోత్ సైడ్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఫంక్షన్ యొక్క లిమిట్స్ జీరోస్ అయితే అప్పుడు శాండ్విచ్ థీరం ప్రకారం ఎక్స్ మిడిల్ లో ఎగ్జిస్ట్ అయి ఉన్న ఫంక్షన్ యొక్క లిమిట్ కూడా సేమ్ అవుతుంది అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ దాని యొక్క లిమిట్ వాల్యూ కూడా మనకి ఎంత అవుతుంది శాండ్విచ్ థీరం ప్రకారం 0 అవుతుంది సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి 0 వచ్చింది ఒక వాల్యూ వచ్చింది కాబట్టి క్లియర్ గా ఎఫ్ అనేది 0 దగ్గర డెరివబుల్ అవుతుంది సో ఇక్కడ f ఆఫ్ x వాల్యూ మనకి ఇక్కడ ఎంత x స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ 1 బై x స్క్వేర్ దీని డైరెక్ట్ గా డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే f డాష్ ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు ఇక్కడ x స్క్వేర్ ని మనం u సైన్ ఆఫ్ 1 బై x స్క్వేర్ ని v కింద తీసుకున్నాం ఇప్పుడు u ఇంటూ v డాష్ అంటే x స్క్వేర్ ఇంటూ ఈ సైన్ కి డిఫరెన్షియేషన్ cos cos ఆఫ్ 1 బై x స్క్వేర్ మళ్ళీ 1 బై x స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ మైనస్ 2 బై x క్యూబ్ ప్లస్ సైన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఉంచి ఎక్స్ స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2x ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేద్దాం ఎక్స్ స్క్వేర్ బై కింద ఎక్స్ క్యూబ్ ఉంది దీంట్లో టూ టూ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అవగా ఇంకెంత మిగులుతుంది మైనస్ 2 బై ఎక్స్ మిగులుతుంది ఇంటూ కాస్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ సైన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కి మనం లిమిట్ ని అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ 2 బై ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ సైన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఇప్పుడు ఎక్కడైతే ఎక్స్ కనిపించిందో దాని ప్లేస్ లో మీరు 0 ని రీప్లేస్ చేస్తే కాస్ ఆఫ్ 1 బై 0
वन बाय जीरो मीन्स इनफिनिटी कॉस ऑफ इनफिनिटी डज नॉट एग्जिस्ट अलगे साइन ऑफ इनफिनिटी डज नॉट एग्जिस्ट इकड़ लॉन मन की वैल्यूस इनफिनिटी वैल्यूस अवुतनी अंटे इकड़ मन की दीन ओक लिमिट अनेदी मन की इकड़ एग्जिस्ट अवटम लेदु अंटे दानि ओक डेरिवेटिव एदैते उंदो दानिकी लिमिट अनेदी एग्जिस्ट अवटम लेदु काबट्टी क्लियर गा मन की इच्चिन फंक्षन एदैते उंदो अदी जीरो अने पॉइंट दग्गर नॉट डेरिवेबल अनी रासुकुंटाम ओके द डेरिवेबल फंक्शन डज नॉट कंटिन्यूअस एट एक्स इज ईक्वल टू जीरो इक्कड़ डेरिवेबल ये फंक्शन एदैते उंदो अदी ऑटोमेटिक डेरिवेबल अवटम लेदु अंटे ऑटोमेटिक गा अदेमवुतुंदी कंटिन्यूअस कूडा अवटम लेदु जीरो दग्गर अनि चेप्तां ओके इफ यू हैव एनी डाउट रेफर दिस बुक ओके थैंक यू